డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహిళలు అన్ని రంగాల్లో మనోధైర్యంతో రాణించాల్సిన అవసరం ఉంది. చిత్తూరు ఆర్డీఓ రేణుక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమం తీసుకువచ్చింది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యం. ఎమ్మెల్సీ దొరబాబు. ఎస్సీ కార్పొరేషన్ వారికి కేటాయించిన షాపు రూములు అన్యక్రాంతం. మాలమహనాడు ఏపీ జనరల్ సెక్రటరీ యమల సుదర్శనం. అదనపు ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తున్నారని బీటీ కళాశాల విద్యార్థుల నిరసన. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన ఒక వేదిక కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా స్థాయి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిందని తెలిపారు. స్పందన కార్యక్రమంపై ఒక నమ్మకం ఏర్పడే విధంగా అధికారులు పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం లేదని పేర్కొన్నారు. మండల కేంద్రంలో అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో జిల్లా కేంద్రానికి తరలి వస్తున్నారని పేర్కొన్నారు. అక్కడికక్కడే పరిష్కారం చూపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో అర్జీదారులు కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ చంద్రతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లెలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సప్తకన్యకలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 9 మాసాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను విస్మరించారని ఆరోపించారు. ఈ 9 నెలల్లో వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఇసుక దందా, లిక్కర్ మాఫియా తదితర వాటిని ప్రజలకు తెలియజేసి చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్, చిత్తూరు నగర ఇన్ఛార్జ్ కటారి ప్రవీణ్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగింది. ఆనవాయితీగా సప్తకనికలమ్మ గుడిలో పూజ చేసుకొని ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు ఆ విధంగా చేస్తే మాకు శుభమే జరుగుతూ ఉంది. ఈరోజు ఈ దొడ్డిపల్లి వార్డులో ఈ 3వ వార్డులో చూస్తే 4.5 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది మీ తెలుగుదేశం పీరియడ్లో. ఈరోజు లైట్లు, ఎల్ఈడి లైట్లు వేసిన, ఒక డ్రైనేజ్ కట్టిన, ఈ రోడ్లు వేసిన, అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. దీనికి చిరకాల వాచ ఈ పెద్ద కాలువ ఒకటి 40 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి చేయడం కూడా జరిగింది. ఆ డ్రైనేజ్ అంతా వీళ్ళ ఊరిపైన వస్తూ ఉంటే అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ 9 నెలల్లో వీళ్ళు ఒక తట్ట మట్టి వేయలేదు, ఒక సిమెంట్ బత్తా ఇది అతుకులు వేయలేదు. ఈరోజు చేసినవన్నీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు 9 మోసాలు, 9 రద్దులు ఈ కార్యక్రమం చేశారే కానీ ఇంకొకటి ఏమీ చేయలేదు. దాన్ని ప్రజలకు వివరించేదానికే ఈ తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రను మేము కొనసాగిస్తున్నాం. 175 నియోజకవర్గాలను చేస్తున్నాం. ఈరోజు టౌన్లో కానీ రూరల్ కానీ గుడిపాల కూడా అన్నీ చేసి ప్రజల్ని చైతన్యపరిచేదానికి వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, వాళ్ళు ఏదైతే ఇసుక దందాలు, మా ఈ లిక్కర్ మాఫియాలు, ఏదో కాంట్రాక్టర్లు ఎవరిని నామినేషన్లు టెండర్లు ఏనికుండా చేస్తున్నది, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలను చైతన్యవంతులు చేసి ఆ విధంగా
మరి 9 మాసాల్లో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళ మోసాలు, వాళ్ళ రద్దులు, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకొని పోయేదానికే ఈ ప్రజాచైతన్య యాత్ర తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ చేసినాక ఏ గ్రామాల్లో ఏ వార్డులలో ఏం జరిగింది అనేది కూడా మేము బ్రీఫ్గా మీకు అందరూ కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజాచైతన్య యాత్రని ప్రారంభించడం జరిగింది. వాస్తు ప్రకారం అయితే మాకు అనవాయితీగా వస్తున్నటువంటి సప్తకన్యకల అమ్మ గుడిలో పూజ చేసుకొని ఈ 3వ వార్డు దొడ్డిపల్లిలో ప్రజాచైతన్య యాత్ర స్టార్ట్ చేశాం. ప్రజల్లో స్పందన తీసుకురావాలి. గత 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చూస్తే దగ్గర 4 కోట్ల పైన పనులు చేశారు. ప్రజలకు అన్ని కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ అయితేనేమి మేయర్లు కూడా వీళ్ళకి ప్రతి ఒక్కరిని అడుగుతుంటే అన్ని సౌకర్యాలు కల్పించారు. అప్పుడు ఇస్తున్నటువంటి 2000 రూపాయల పెన్షన్ అయితేనేమి, గృహ అవసరాలు అయితేనేమి, అన్నీ కూడా డోక్రా వాళ్ళకి కూడా. ఈరోజు వాళ్ళు పెంచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి ఈరోజు 250 రూపాయలు మాత్రమే పెంచి 2250 రూపాయలు మేము మీద గ్రేట్గా ఇచ్చేసామని చెప్తూ ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తే నెంబర్ పెరగాలి, పెన్షన్స్ నెంబర్ పెరగాలి, కానీ తగ్గుతూ ఉన్నాయి. ఎందుకు తగ్గుతున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. కావాలనే కొన్ని వేలాది మందికి, లక్షలాది మందికి ఇక్కడైతే మా టౌన్లో కొన్ని వేలాది మందికి పెన్షన్ రానికుండా చేశారు, ఏదో ఒక సాకు చూపించి. అలాగే కొత్తగా పెంచినటువంటి ఏం పెద్దగా ఏం లేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూసి భయపడిపోయారు. ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళు రావడంలా, ప్రపంచ బాకీ వెళ్ళిపోయింది, ఇతర బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఈరోజు ముఖేష్ అంబానీ వచ్చాడు, ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్నని చంపాడని ఆ రోజు రిలయన్స్ పెట్రోల్ బంకుల పైన తినేమి వాళ్ళ షాపుల పైన అంతా దౌర్జన్యం చేయించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాల్వ్ చేసి కప్పి ఇంటికి తీసుకొస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇదంతా కూడా రాజకీయంగా ఆయన చేసినటువంటి ఆయన పలుకుబడి పెంచుకోవడానికి ఏదో విధంగా చేయాలని చెప్పి చూస్తున్నాడు. తప్పితే ఇతను ప్రజల కోసం చేస్తున్నాడని మాత్రం వాస్తవం కాదు. చైతన్య యాత్రని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కూడా 3వ డివిజన్ అయినటువంటి దొడ్డిపల్లిలో కూడా స్టార్ట్ చేయండి. ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ 4.5 కోటికి సంబంధించినటువంటి వర్క్లు కూడా ఈ దొడ్డిపల్లి గ్రామంలో కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనేసి సిఆర్సి సెంటర్ కట్టడం కానీ, పెద్ద డ్రైనేజ్ కట్టడం కానీ, ఇంకా కూడా తీసుకోవాలంటే ఇక్కడ రైతాంగం ఎక్కువగా ఉన్నారు కాబట్టి రైతులకి చేయుతుగా ఉండాలనేసి వాళ్ళు పండించినటువంటి వరిని వాళ్ళందా కూడా అక్కడ ప్లాట్ఫామ్ పైన కూడా వాళ్ళు ఆరబెట్టుకునేదానికి కానీ ఇంకొక దీన్ని చేసుకోవడానికి కూడా అక్కడ ఒక ప్లాట్ఫామ్ కూడా కట్టించడం జరిగింది. ఇంకా కూడా చెప్పాలంటే లైట్లు కానీ, డ్రైనేజెస్ కానీ, నీళ్లు సౌకర్యం కానీ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్ని దానాల కన్నా కూడా నీళ్ల దానం గొప్పదంటారు. అందులో భాగంగా కూడా దొడ్డిపల్లిలో నీళ్లు ఎదటి లేకుండా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిండే వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉండాలి. ఇక్కడ తీసుకుంటే రాష్ట్రంలోనే కాకుండా కూడా చిత్తూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా రద్దుల మీద కూడా చాలా ఎక్కువగా కూడా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా కూడా మేము వాళ్ళని చైతన్యపరిచే విధంగా కూడా వెళ్తున్నాము. ఇక్కడి నుంచి తీసుకుంటే ఇసుక తీసుకుంటే కూడా 1000 రూపాయలకి మేము ఇస్తా ఉండేది, ఈరోజు 3500 రూపాయలు 5000 రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కానీ రానున్న కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కూడా మాకు తోడ్పాటుగా ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై హింద్. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించినప్పుడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుందని చిత్తూరు ఆర్డీఓ రేణుక తెలిపారు. ఆదివారం పీసీఆర్ ఉన్నత పాఠశాలలో సీడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళలు చట్టాలపై చైతన్యవంతులు కావాలన్నారు. అలాగే మహిళ అంటే అబల కాదు సబల అని గర్వంగా పురుష సమాజం చెప్పుకునేలా పరిణతి చెందాలన్నారు. పోటీ ప్రపంచంలో తానేమీ తక్కువ కాదన్నట్టు అన్ని రంగాల్లో మనోధైర్యంతో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు మహిళా సంపూర్ణ మహిళా దినోత్సవం జరుపుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు వ్యక్తులు మహిళా దినోత్సవంపై ప్రసంగించారు. ఈ నెల 8వ తేదీ ప్రపంచవ్యాప్తంగా జరిగే మహిళా దినోత్సవంలో మహిళలు విరివిగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. చిత్తూరు ఉప విద్యాశాఖ అధికారి పురుషోత్తం, చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ కె రామలక్ష్మి, సీడ్ కార్యదర్శి గల్లా మాధవీలత, సీడ్ చైర్మన్ ధనుజయ నాయుడు, కోశాధికారి గల్లా సత్యమూర్తి, పార్థసారథి నాయుడు, మధుబాబు, పూల ధనమ్మ, గంటా మోహన్ బాబు, మహిళా ఎస్ఐ నాగసౌజన్య, పద్మారెడ్డి, కవిత, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సీడ్ కమిటీ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీడ్ అంటే సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే అర్థం వచ్చేలాగా వీళ్ళు అరేంజ్ చేసి సొసైటీ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా సులభమైన పురస్కారం అనే కార్యక్రమం ఎంతో గొప్పదైనది. మహిళలే గర్వించదగిన అదిగా నేను చెప్తున్నాను. మహిళల దినోత్సవం రోజు ఎంత అంటే మహిళల డెవలప్మెంట్ కోసం ఎంతగా ఈ సొసైటీ వాళ్ళు కృషి చేస్తున్నారనేది అర్థమవుతున్నది. ఈ మహిళలందరినీ సంస్కరించి వాళ్ళకి గౌరవం ఇవ్వడము, మహిళలంటే వాళ్ళకి ఎలలేని గౌరవం రావడము, మరియు మహిళల గురించి అంతగా తెలియజేయడము, ఇప్పుడు మహిళలకి ముఖ్యంగా విద్య మరియు అన్నీ వాళ్ళలో నుండి ఉత్సాహము అదంతా వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. మరియు మహిళల దినోత్సవంగా ఈ మార్చి నుండిగా మనం జరుపుకుంటున్నాము. ఈ దీనిని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరీక్ష ఫీజులు కట్టించుకోకుండా అదనపు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నారని బీటీ కళాశాల విద్యార్థులు నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపారు. పేద విద్యార్థుల గురించి కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో చేరే సమయంలో ప్రభుత్వ కళాశాల అని చెప్పి ప్రస్తుతం ప్రైవేటు కళాశాల మాదిరిగా ఫీజుల కోసం ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష ఫీజులు పట్టించుకోకుండా అదనపు ఫీజుల కోసం వేధిస్తున్నారని వాపోయారు. నవశకం డబ్బులు తెచ్చి చెల్లించాలని ఒత్తిడి చేస్తూ పేద విద్యార్థులను ఇక్కట్లకు గురి చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యం సైతం తమను పట్టించుకోకుండా ఉందని, లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలని, విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిందేనని ఇబ్బంది పెడుతున్నారని దీనిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించినట్లు వివరించారు. సెకండ్ బికామ్ జనరల్ చదువుతున్నాను, మాకు అసలు కాలేజీలో ల్యాబ్ అనేది లేదు, కానీ మాకు ల్యాబ్ ఫీజు అన్ని వసూలు చేస్తున్నారు, స్పెషల్ ఫీజులు ఎక్స్ట్రాగా అన్నారు. స్పెషల్ ఫీజులు ఏమేమంటే కల్చరల్ గేమ్స్ ఉన్నారు, కాలేజీలో ఒక గేమ్స్ జరగలేదు, కల్చరల్ ఫంక్షన్స్ కూడా జరగలేదు, కానీ అవుట్ కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు సార్. నేను లో క్లాసెస్ నుంచి గవర్నమెంట్ కాలేజీలో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఏ కాలేజీలో ఇంత ఫీజు కట్టలేదు సార్. ఫస్ట్ వచ్చాను డిగ్రీ కాలేజ్, డీసెంట్ కాలేజ్ అంటే ఒక గౌరవం ఉండేది కాబట్టి దాని దాన్ని చేరాం సార్. అట్లా అని చెప్పేసి ఫస్ట్ అడ్మిషన్ ఫీజు 500 కట్టించుకున్నారు సార్, మళ్ళీ 4,335 ఉన్నారు సార్. ఎట్లా కడతాం సార్? మేము ఒకసారి 2,500 కట్టేసి సార్ మా కాలేజ్ ఫీజు అయితే స్కాలర్షిప్లు పడినాక కడతామంటే ఇంతవరకు స్కాలర్షిప్లే పడిందా సార్? నవశకం ఉంది కదా, దాన్ని తెచ్చి కట్టేసేయండి. అందరూ ఎగ్జామ్ ఫీజు డెడ్ ఎండ్కి వచ్చేయండి సార్, 5th March సార్. ఈ డెడ్ ఎండ్ లోపల కట్టకపోతే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాలి సార్. ఎలా సార్ మా పేదవాళ్ళు చదివేది ఎలా సార్? ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ తరపున అయిపోతే ఎట్లా సార్? ఇది ఈ పరిష్కారం మీరే పరిష్కరించాలి సార్. మాకు మేము కాలేజీలో జాయిన్ అయినప్పుడు మాకు ఏం చెప్పారంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పారు సార్. మా యాక్చువల్గా అక్కడ జాయిన్ అయినా కూడా మేము గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయినాం సార్, అక్కడ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి జాయిన్ అయినాం సార్. అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు మాకు ఏం చెప్పారంటే 6,500 కట్టండి, తర్వాత 3 ఏళ్ళకి ఇదే ఉంటుంది, వాళ్ళు కట్టినవసరం లేదు, సంవత్సరం ఫీజు అని చెప్పారు సార్. కానీ మేము సంవత్సరానికి మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ 4,000 కట్టమని చెప్తున్నాను సార్. ఫస్ట్ ఇయర్లో 6,500 కట్టాం సార్, మళ్ళీ సెకండ్ ఇయర్లో 4,000 కట్టమని చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి కాలేజ్ ఫీజు కడితేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటా అని చెప్తున్నాను సార్. మా డెడ్ లైన్ ఉంది సార్ 5th March డెడ్ లైన్ సార్, కాలేజ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టాకే అందులోపల కాలేజ్ ఫీజు కట్టమని చెప్తున్నారు సార్. అదే కాక మన నవశాఖం పడింది అంటున్నాను సార్, దాని నుంచి తెచ్చి కట్టమంటారని చెప్తున్నారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? అదే ఇప్పుడు వచ్చి మేము బెదిరిస్తున్నా సార్, మేము ఏం చేసుకుంటా చేసుకోబడి అని చెప్పి మాకు మళ్ళీ ఇలా చెప్తున్నాను సార్. మొత్తం ఎన్నిసార్లు అయితే లెటర్ రాసి పెట్టాం సార్ ప్రిన్సిపల్ సార్కి, అర్జీ ఇచ్చాం సార్ చాలాసార్లు వెళ్ళి, సార్ ఒకసారి కూడా పట్టించుకోలేదు సార్. ఈరోజు ఏమైందంటే మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫీజులు కట్టమంటున్నాను అనమాట. నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నా దగ్గర నుంచి ఏ ఫీజు అమౌంట్ కలెక్ట్ చేయలేనమాట. ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, ఫైనల్ ఇయర్కి నా దగ్గర ఏ అమౌంట్ పే చేయించుకోలేదు. కానీ ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంతకుముందు అంటే నా జీఎస్ అంటే సెకండ్ ఇయర్స్ కింద ఫస్ట్ 6,000 కట్టించుకున్నారు, దాని తర్వాత నుంచి ఇప్పుడు 4,000 కట్టమంటున్నారు. వీళ్ళు ఇలా కట్టా ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఉండేవంత పేదవాళ్ళు ఉండేది, వాళ్ళ దగ్గర ఏముండదు, వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమొస్తుంది? స్కాలర్షిప్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే మీరు వచ్చే ఫీజు వల్ల మేము వీళ్ళ టీచర్స్కి ఫీజులు కట్టాలి, వాళ్ళకి అమౌంట్ పే చేయాలా అంటున్నారు. టీచర్ని అడితే వాళ్ళు అడుగుతాను సార్, ఏం సార్ ఇలా మేనేజ్మెంట్ అడితే మాకు సంబంధమే లేదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటే పిల్లలు అంటున్నారంట. ఇంకా 5th-10th 5వ తేదీ వచ్చేసి మాకు ఇక్కడ సెమ్ ఎగ్జామ్స్కి ఫీజు లాస్ట్ డేట్ అనమాట. ఆ రోజు లోపల కట్టకపోతే వీళ్ళు ఇంతమంది స్టూడెంట్స్ ఏమవుపోవాలా? ఇది మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకు మేము సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం రిపోర్ట్ చేయడానికి. దయచేసి మాకు హెల్ప్ చేయాల్సిందని అందరూ కోరుతున్నాం. ఫస్ట్
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్న పరిణయ కలెక్షన్స్ నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షూటింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. నిర్మాత అంబికా కృష్ణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకి చేరుకున్న అంబికా కృష్ణ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పథకం కింద టికెట్లు కొన్న భక్తులకు టీటీడీ స్వామివారి దర్శన విధానంలో మార్పులు చేయడం వల్ల సంతృప్తికర దర్శనం లభించడం లేదని, గతంలో వల్ల టీటీడీ భక్తులకు స్వామివారి హారతి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సప్తమి సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునే భాగ్యం నాకు దక్కింది, చాలా సంతోషం. ముఖ్యంగా చైర్మన్ సుబ్బారెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. 10,000 రూపాయల టికెట్ కొనుక్కుని దర్శనం చేసుకునే వాళ్ళకి నేను 2 సార్లు ఇప్పటికి వచ్చాను. 10,000 రూపాయల టికెట్ తోటి చక్కగా హారతి ఇచ్చేవారు, తీర్థం ఇచ్చేవారు. ఒక 15 మందిని నుంచోబెట్టి హారతి ఇవ్వటం, మళ్ళీ తెరయటం, మళ్ళీ ఇంకో 15 మందిని బ్యాచ్ని తిప్పడం చేసేవారు. ఇప్పుడు అది కూడా మానేశారు. ఇది చాలా బాధ కలిగించింది. 10,000 రూపాయల టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళకి కనీసం హారతి ఇచ్చి ఆ తీర్థం ఇచ్చే ప్రసాదం ఇవ్వటం, ఇద్దరికిలాగానే 10 మందిని 15 మందిని నుంచోబెట్టి ఆ రకంగా చేస్తే కరెక్ట్ అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. దీన్ని కూడా అలా లేకుండా అలా తీసుకొచ్చేసి ఆ ముందు నుంచి అలా తిప్పేయడం అనేది చాలా బాధ కలిగించింది. స్వామిని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా మాకు దొరకకుండా పోతూ ఉంది. 10,000 రూపాయలు టికెట్ కొనుక్కుని దేనికోసం అంటే స్వామి యొక్క హారతి తీసుకోవచ్చు, తీర్థం తీసుకోవచ్చు, స్వామిని ఒక క్షణమన్న కళ్ళారా చూడొచ్చనే ఉద్దేశంతో మేము వచ్చాం. కానీ ఇవాళ అది కూడా లేకుండా మామూలుగానే చూసేస్తుంటే చాలా బాధ కలిగించింది. నేను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, దీని విషయంలో పునరాలోచించండి. మీరు కావాలంటే కొన్ని టికెట్లు రిస్ట్రిక్ట్ చేసుకోండి, ప్రయారిటీ వచ్చినప్పుడు మేము వస్తాం. అంతే తప్ప మీరేమో టికెట్లు ఏమో ఇచ్చేసేసి చొప్పన అయిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారో మరి ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇది చాలా బాధ కలిగించింది. నేను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మళ్ళీ పాత పద్ధతిని ప్రవేశపెట్టవచ్చుగా మరీ మరీ నేను కోరుకుంటున్నాను. ఆ 10,000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళ 15 మందిని 20 మంది నుంచో పెడతాం, వాళ్ళకి హారతి ఇవ్వడం, మన స్వామికి హారతి ఇవ్వటం, అలాగే తీర్థం ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ తెరయటం, మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకురావడం, ఆ రంగా చేస్తే మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. అది ఇదివరకు 11లో చేసేవారు, 10,000 రూపాయల టికెట్లో కూడా మొట్టమొదటి చేశారు, మళ్ళీ కూడా మానేశారు. ఇది చాలా బాధ కలిగినటువంటి విషయంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను చైర్మన్ గారికి. దీని విషయంలో పునరాలోచించవలసిన కోరుతున్నాను. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తనకు ప్రభుత్వం సాయం అందించాలని మదనపల్లి రూరల్ మండలం పనసమానుగుట్టుకు చెందిన రాధమ్మ కోరుతున్నారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించి ప్రభుత్వం సాయం చేయాలని విన్నవించారు. రాధమ్మ, నేను మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయతీకి చెందిన పనసమానుగుట్ట అనే గ్రామంలో నివసిస్తున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇది 8th క్లాస్ నుంచి 7th 8th నుంచి వచ్చింది సార్. నాకు 7th నుంచి స్టార్ట్ అయింది. ఇది రాను పెరుగుతూనే ఉంది. కన్ను కట్టం వచ్చేసి కన్నే కనబడుతున్నా అయిపోతుంది సార్. మేము ఏ హాస్పిటల్ పోయినా సరే నేను ట్రీట్మెంట్ ఇచ్చేయలేక ఆపరేషన్ చేసేది కాదు. అంత డబ్బు కట్టారు, ఇంత డబ్బులు కట్టలేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు సార్. అంత డబ్బు కట్టింది, ఇంత డబ్బు కట్టండి అంటారు. మళ్ళీ ఏమైనా ఆపరేషన్ ఏమైనా చేస్తారా అంటే అది హిమాంజియోమా, దానికి ఇంజెక్షన్ వేయాలి. అట్లని మొన్న కూడా తిరుపతికి వెళ్ళినాము, మళ్ళీ వాళ్ళంతా చెన్నైకి పోమన్నారు. ఇవన్నీ హాస్పిటల్కి చూపించేసినాం సార్. నేను రాను నాకు ఇంకా ఒక ఇద్దరు బిడ్డలు సార్, బిడ్డలు వచ్చిన సకలా నా వల్ల కాలేదు సార్. అసలు ఇంట్లో ఉండాలనుకున్న భయం ఎంత చేసుకోదాం అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి నాకు సహాయం వచ్చింది. నన్ను హాస్పిటల్కి వెళ్ళి నేను మా చూపించుకొని నాకు కన్ను మళ్ళీ వచ్చేటట్టు చూడండి సార్.
నేను ఎంత మానసిక శోభకు గురవుతున్నాను నాకు తెలుసు సార్. అంటే సార్, నాకు సీఎం గారు జగనన్న సహాయము, జగనన్న సహాయం ద్వారా ఏ హాస్పిటల్కి ప్రభుత్వమే నాకు గుర్తించి నాకు ప్రభుత్వం సహాయం చేసి నాకు కన్ను కనపడేటట్టు చూడండి సార్. నేను ఏం పని చేయలేను, కనీసం నాకు ఏమీ లేదు సార్. ఎవరైనా సహాయం చేసేటట్టే చేసి నాకు ఇక్కడ పూర్తిగా మేలు అయిపోయేటట్టు చూడండి సార్. అంతే సార్ ఈ ప్రభుత్వం నుంచి నేను కోరేది. పుట్టుకతోనే వచ్చిందా? మధ్యలో వచ్చింది సార్, నాకు పుట్టుకతో లేదు సార్. మధ్యలో వచ్చింది, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏమేమో చేసినా అయినా తగ్గలేదు సార్ నాకు ఇది. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? ఇప్పటికి 10-15 సంవత్సరాలు అయిపోయింది సార్. మధ్యలో ఫస్ట్లో చిన్నగా ఉండింది, రాను 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 పెద్దగా అయిపోయి సన్నే కనపడకుండా అయిపోతుంది సార్. నాకు ఎవరు చూసే వాళ్ళు లేరు. మదనపల్లి పట్టణం ఆర్ఎన్బి రోడ్డు నందు ఉన్న ఎస్సీ కార్పొరేషన్ వారికి కేటాయించిన షాపు రూమ్ల స్థలం అన్యక్రాంతం కావడం జరిగిందని మాల మహనాడు ఏపీ జనరల్ సెక్రటరీ ఎమ్ల సుదర్శనం అన్నారు. నేడు స్పందన కార్యక్రమంలో డిఈ మహేష్ని కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాల మహనాడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎమ్ల సుదర్శనం మాట్లాడుతూ, పట్టణంలో విలువైన స్థలాలు కబ్జాకు గురి అవుతున్నా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ వారు ఎంపీడీఓ ద్వారా 8 షాపు రూములు కేటాయించడం జరిగింది. అయితే కొంతమంది ఆ స్థలంలో ఎలాంటి హక్కులు లేకుండానే ఆక్రమించి షెడ్లు వేయడం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, చంద్రయ్య, గంగరాజు పాల్గొన్నారు. పర్మిషన్ లేదని చెప్పేసి తట్టాపుట్ట వ్యక్తి మున్సిపాలిటీ అధికారులు ఈరోజు పట్టణం నడిపొడ్డున ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఎస్సీ కార్పొరేషన్ రూమ్ దగ్గర ఉన్నాయి. దాన్ని ఆనుకొని ఒక ప్రైవేట్ వ్యక్తి దాదాపు 5 కుంటలు ఆక్యుపై చేసి పెద్ద షెడ్ వేశాడు. షెడ్ వేసి నిన్న ఈరోజు దాన్ని ఓపెన్ చేశాడు. అంటే ఈ మున్సిపల్ అధికారులకు, టౌన్ ప్లానింగ్ వాళ్ళకు ఇది కనపడలేదని మేము అడుగుతున్నాం. ఎక్కడో మూల ఎక్కడో ఊరు చివరిలో స్లమ్లో ఎస్సీనో ఎస్టీనో బీసీనో ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళకి తెలియదు పర్మిషన్ తీసుకోవాలా ప్లాన్ చేయాలని. మరి నోటిఫికేషన్ వాళ్ళకి కనపడదా? ఒకవేళ ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, ఏ బేసిస్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారో మేము అడుగుతున్నాం. రెండవది ఏమంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ ఇచ్చారా? ఇస్తే ఏంటి ఆధారం? అతను ఏం చెప్తున్నారంటే 1990లో మాకు పట్టా ఇచ్చాను. పట్టా ఎంత ఇస్తారు? హౌస్ సైట్కు 2.5 సెంట్ అప్పట్లో ఇచ్చారు. ఈయన 5 సెంట్ దాదాపు 5 కుంటలు ఆక్రమించాడు. మరి దీనిపైన 3 రోజులుగా మేము టౌన్ ప్లానింగ్ చెప్తా ఉంటే సభాపరుసం అని దీన్ని వాయిదా వేస్తున్నాం తప్ప దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటున్నాం. మేము చెప్తున్నాం దీనిపైన ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే మేము ప్రత్యక్ష చర్యలు పొందుకొని మున్సిపల్ కార్యాలయం ముందర మేము ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంకోటంటే ఈ విషయం కలెక్టర్ దృష్టిగా తీసుకెళ్తాం. మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు మున్సిపల్ అధికారులు కూడా మాకు కారణం చెప్పాలని మేము హెచ్చరిస్తున్నాం. జై వీర్. మదనపల్లి టౌన్లో చాలా చోట్ల ఆక్యుపేషన్ జరుగుతుంది. మేము ఎవరైనా పేదలు ఆ చంద్రాకాలంలో అయితే పేదోల పాపము వేలకు 1000 రూపాయలు అప్పులు సబ్బులు చేసుకొని తాలిపుట్టు కుదవ పెట్టేసి గుణాతాలు వేసుకుంటే మొత్తంగా రెవెన్యూ వాళ్ళు సదరం చేశారు. ఎకరాలు ఆక్రమం చేసుకొని వాళ్ళు లేఅవుట్లు వేసి ల్యాన్ అప్రూవ్ చేసుకొని రియల్ ఎస్టేట్ అమ్ముతూ ఉంటే రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించుకోలే. మేము సబ్ కలెక్టర్ గారికి చెప్తున్నాం, మేడం గారు మీకు కనబడలేదా? ఎవడన్నా పేదోడు చిన్న ఇల్లు కట్టుకుంటే మొత్తంగా బుల్డోజర్ తినేస్తారు. ఇంకోటి ఏమంటే రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పరిస్థితి ఉందంటే ఎస్సీ భూములు మాత్రమే పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఉగాది రోజు ఇవ్వాలని, హౌస్ సెట్స్కి ఇవ్వాలని మొత్తంగా స్వాధీనం చేసుకుంటున్నారు. మరి ఈ జిల్లాలో కాకుండా బయట జిల్లాలో కూడా దీనిపైన దళిత సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ప్రభుత్వం భూములు ఇవ్వండి. ప్రభుత్వం ఎకరాలు ఉండాలి, దురాక్రమణ ఉంది, వాటి జోలికి పోకుండా వాటిని అడిగితే కోర్టులో ఉందంటారు. అంటే ఎస్సీల భూములు లేవా? ఎస్సీల భూములు మీరు ఇచ్చింది ఎందుకు? వాళ్ళు అభివృద్ధి కావాలా, ఆర్థికంగా ఎదుగుదల కావాలని. మరి ఆర్థికంగా ఎదుగుదలయ్యేటువంటి మీరు మొత్తం తీసుకుంటే మమ్మల్ని రోడ్లు వేస్తారా? మేము మళ్ళా భిక్షగాలుగా చేస్తారా? మేము చెప్తాను ఎస్సీల భూములు జోలికి రాకూడదు. రెండవది పట్టణంలో ఎక్కడైతే దురాక్రమణ జరిగిందో వాటింటిపై రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ అధికారులు ఒక జట్టుగా తయారయ్యి మొత్తం ఆక్యుపేషన్ దాన్ని స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వండి. లేదు ప్రభుత్వ కార్యాలయాలు ఇవ్వాలా? సచివాలయాలకు జాగాలు లేవు, ఎక్కడో బాడిగిళ్ళు ఉన్నారు, వాటిలో కట్టండి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం చర్య తీసుకొని ముందుకు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. మరి దీన్ని అపరిత్రభావంతో దళితులు ఉన్నారు, మరి వాళ్ళు కూడా రక్షణ కల్పించాలా? మరి అక్కడ 8 రూముల్లో ఇతరులు అనేకలు ఉన్నారు, బయట ఉన్నారు. వెంటనే విచారణ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
ఆ లబ్ధిదారులే రూమ్ చేరలేదంటే కొత్త వాళ్ళకి ఇవ్వండి, కొత్త ఎంటర్ప్రినర్స్ ఇవ్వండి. ఎంపీడీఓ గారు చిత్తూరు జిల్లాలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారికి 11 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకేశ ఆరాధన, పుణ్యాహ వాచనము మొదలగు కర్తృవులను నిర్వహించిన ఆలయ అర్చకులు మరియు అధికారులు ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభించి వార్షిక బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టారు. ఓం బ్రహ్మగ్న జయ నమః ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చిత్తూరు శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. గిరింపేట శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై బ్రాహ్మణ కులస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కులస్తులకు గుర్తింపు కార్డులు, సేవా సమితి సభ్యత్వ ధృవీకరణ పత్రాలను సమితి ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామభద్ర, వెంకటరమణ, ఆనంద్ కుమార్, చంద్రశేఖర్, సూర్యప్రకాష్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే క్రెడిట్ సొసైటీ ద్వారా వచ్చినటువంటి ఐడెంటిటీ కార్డులు సభ్యత నమోదు కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని ఈరోజు అవగాహన సదస్సు చిత్తూరు శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సంఘం గిరింపెట్టినందు అధ్యక్షులు శ్రీ సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు శ్రీ చింతలపల్లి ఆనంద్ గారు, అదేవిధంగా గౌరవులు శ్రీ చంద్రశేఖర్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు గిరింపేట బ్రాహ్మణ సంఘం నుండి యొక్క అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ప్రచారం లేకపోవడము, దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం కారణంగా ఎవరికి కూడా ఈ యొక్క ఫలాలు అందట్లేదనేటువంటి విషయం ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో అనేక సమస్యలపైన చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫలాలు అందే విధంగా కృషి చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క పథకాలను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ సవినయంగా కోరుచున్నాను. భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని బైరెడ్డిపల్లికి చెందిన రైతులు నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూమిని తమకు తెలియకుండానే వేరొకరికి పట్టా ఇచ్చేశారని, ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు. అయినా రేపు మాపు అంటూ నానా ఇక్కట్లు పెడుతున్నారని బైరెడ్డిపల్లి రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేశారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డమ్మ, వెంకటరమణ, పాపులమ్మ పాల్గొన్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఆయన ఎప్పుడు అభివృద్ధి
బీసీ కుమార్ స్వామి, మోహన ఎంఆర్, రమణ మురుము ఈఆర్ఓ రమణ, వీళ్ళు ముగ్గురు మండలం చిత్తూరు జిల్లా గౌనికిందపల్లి గ్రామము. నా భూమిలో కూడా మొన్న వచ్చి జేసీబీ బండి పెట్టి 3 కిలో సెటిల్మెంట్ ల్యాండ్ వచ్చి నీళ్లు పాల్చేసి తెలియాలి. శ్రీకాళహస్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండంనాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి అనుబంధమైన ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణంలో చక్రస్నాన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేదిక మీద కొలువు తీర్చి కలశస్థాపన, విష్ణుసేన ఆరాధన, పుణ్యవచనం, కలశానికి పుష్పాలతో అర్చన చేసి హారతి సమర్పించి ఆపై శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామికి పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం విష్ణు చక్రానికి ప్రత్యేక పూజలు చేసి సభ తిరుమంజనం, పవిత్రమైన జలాలతో అభిషేకం నిర్వహించి అర్చకులు వేద మంత్రాలతో, వేద పారాయణంతో వేద పండితులు అండాకి ప్రత్యేక పూజలు చేసి అండాలో చక్రస్నానం చేశారు. విశేషంగా భక్తులు తరలివచ్చి తిలకించి స్వామివారి సేవలో మనసారా చూసి దర్శించుకున్నారు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.